ఈరోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టనున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి నిజం గెలవాలి అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. చంద్రగిరి సమీపంలోని అగ్రాల హైవే పక్కన బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ అనంతరం నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాల్ని ఈ రోజు నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. చంద్రగిరి నుంచి ప్రారంభమయ్యే నిజం గెలవాలి కార్యక్రమ ప్రచార రథం సిద్దమైంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ ఈ యాత్ర కొనసాగనుంది. చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయలేదని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన కార్యక్రమమే నిజం గెలవాలి. మొట్టమొదటిసారిగా రాజకీయం గురించి ప్రస్తావించనున్న నారా భువనేశ్వరి, రైట్, నారా భువనేశ్వరి నేపథ్యంలో జరుగుతున్న బస్సు యాత్రకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. రైట్ గాయత్రి, ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి నిజం గెలవాలి అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మొదట కార్యక్రమానికి సంబంధించి చూసుకున్నట్లయితే చంద్రగిరి పట్టణంలో ఏదైతే టీడీపీ కార్యకర్త అంటే ఈ నెల టీడీపీ కార్యకర్తకు సంబంధించి 15 అంటే ముఖ్యంగా ఈ నెల 17న మృతి చెందినటువంటి ప్రవీణ్ కుటుంబాన్ని అయితే మొదటగా 10 గంటల నుంచి ఈ టైంలో నుంచి ఆమె పాల్గొన్న ప్రత్యేకత ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళని పరామర్శించిన తర్వాత పూర్తిగా మా టీడీపీ అధినేత కాదు మొత్తం అందరూ టీడీపీ శ్రేణులు అంతా మీకు అండదండగా ఉంటారు, అందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తారని చెప్పేసి ఆమె అయితే భరోసా ఉన్నారు. ముఖ్యంగా ఈ దాని తర్వాత నేంద్రగుంటలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త ఏదైతే చిన్నప్ప అనే వ్యక్తి సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈ రోజు ఓదార్చున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా గత నెల 25న ఆయన అంటే ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఆవేదన చెంది పాకాల మండలంలో ఆయన మృతి చెందిన నేపథ్యంలో ఆయన అయితే ఈ వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి 3 రోజుల పాటు ఈ చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా 3 ప్రాంతాలు అంటే ఇటు తిరుపతి, చంద్రగిరి, కాళహస్తి 3 రోజుల పాటు నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. దానికి సంబంధించిన ప్రచార రథం కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ పూర్తిగా ఏదైతే దీని గురించి అంటే చంద్రబాబు పోరాటంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పేసి ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కక్ష సాధింపులతోనే కేసు పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తిగా నిజంగా గెలవాలి పేరిట కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ముఖ్యంగా దీనికి సంబంధించి నిజంగా గెలవాలి అనే ద్వారా టీడీపీ శ్రేణులని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే చిత్తూరు జిల్లాలో అక్రమ అరెస్టులు కావచ్చు, ముఖ్యంగా టీడీపీ నాయకులను నిలవరించేందుకు తీవ్రంగా వైసీపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ పూర్తిగా టీడీపీ శ్రేణులందరినీ యాక్టివ్ చేయడానికి ఈ కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు భువనేశ్వర్ గారు పర్యటన అయితే కొనసాగనున్నట్టే తెలుస్తుంది. ముఖ్యంగా 46 రోజులుగా జైల్లో ఉంటున్నటువంటి చంద్రబాబుకి మద్దతుగా ఇప్పటికే రోడ్డెక్కినటువంటి ప్రజలకు కావచ్చు, ఆయా వర్గాల వారికి కూడా భువనేశ్వర్ గారు ఇప్పటికే ధన్యవాదాలు తెలుపుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి తొలి రోజు అయితే ఈ రోజు గురువారం కాబట్టి ఈ రోజు మాత్రం చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో అయితే పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మొదట చంద్రగిరిలో ప్రవీణ్ కుటుంబం, నేంద్రగొండలో ఉన్నటువంటి చిన్నప్ప కుటుంబాన్ని అయితే పరామర్శించిన అనంతరం ఆ తర్వాత ఏదైతే అగరాల్లో నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతే సభ కావచ్చు మహిళలతో అయితే ప్రత్యేకంగా మీటింగ్ లో పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ మహిళలని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని పూర్తిగా ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై పూర్తిగా ప్రజలకి తెలియాలని చెప్పేసి ఆమె అయితే ప్రత్యేకంగా రూపం
Right. Thank you, Sunil. بس يا ترى كده انت بس يا ترى برا برا ميتة بس